ఇచ్చాస్పట్లో వేయాలి కదండి ఆ మాట్లాడిన వ్యక్తుల్ని. అంటే ఎవరినో సాటిస్ఫై చేయడానికి మాట్లాడినా కూడా కాస్త అర్థవంతంగా ఉండాలి. ప్రమాదం గ్రహించే వైజాగ్ కి దూరంగా వచ్చేసి ఉంటాడు ఆయన. ఏ క్షణాన్ని ఏస్తారో లోపలని ఏదో మరి అసలు చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకంటే ఇలా కామెంట్లు చేసినా కూడా ప్రజలు నవ్వుకునే విధంగా రేపొద్దున జనాలు రావట్లేదు అంటే కూడా దానికి కూడా మరి చంద్రబాబు నాయుడు గారే కారణం అని అనొచ్చు. మరి ఖజానా ఎందుకు వెలవెలపోయిందంటే గత ప్రభుత్వం చేసింది 2 లక్షల కోట్లు అప్పు లేదండి 5 సంవత్సరాల్లో. ఈఏ స్కీములన్నీ ఇంప్లిమెంట్ చేశారు. మా వాళ్ళు పేరు మార్చి బటన్ నొక్కుడు సాక్షుల అడ్వర్టైజ్మెంట్లు తప్పితే చేసింది ఏమీ లేదు. మరి 5 లక్షల కోట్లు అప్పు చేసి ఎక్స్ట్రాగా చేసిన సంక్షేమం ఇవాళ నేను లెక్కలతో సహా చెప్పా, మ్యాక్సిమం 8,500 × 3 సంవత్సరాలు ఒక 26,000. బట్ ఉన్న తీసేసిన సంక్షేమం ఆల్మోస్ట్ దానికి ఎక్కువగా ఉంది. చేసిన సంక్షేమం ఏమీ లేదు. మరి తీసుకొచ్చిన అప్పు ఈ 3 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లు అంటే తీర్చవలసిన బాకీలు కానీ తెచ్చిన అప్పు కానీ దొంగ అప్పులతో సహా అన్నీ కలుపుకుంటే 5 లక్షల కోట్లు అప్పు మనం తీసుకొచ్చి చేసిన సంక్షేమం ఏమీ లేకపోతే జనాలకి తెలియదా అండి? కోపగించుకుంటున్నారండి. ఎందుకు కోపగించుకుంటారు? కానీ రాజుగారు గడప గడపకి అనే కార్యక్రమం ఎందుకు అంత ఘోరంగా ఫెయిల్ అయింది? లేకపోతే నేనే అంటున్నానా ఘోరంగా ఫెయిల్ అయిందని నిజంగానే ఫెయిల్ అయిందా? కాదండి, ప్రజలు నిజంగా కూడా మరి ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ పాపం మా పూరి జగన్నాథ్ గారి తమ్ముడు తిట్టాడా అంటే తిట్టకేం చేస్తాడండి పాపం జనం. అంటే ఫ్రస్ట్రేషను. F3 కాదు ఇప్పుడు, F4 నడుస్తుంది ఇక్కడ థియేటర్లో. F3 ఎమ్మెల్యేల దగ్గర F4 నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మరి జనం వాళ్ళ బాధలో వాళ్ళు తిట్టేస్తున్నారు. మనం ఒక 10 రోజుల క్రితం మంత్రి పదవి పోగొట్టుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారిని కూడా ఒంగోలు జిల్లాలో చూసాం. వాళ్ళు కూడా అన్నారు, ఆయన ఏడ ఎక్కువ మారుతాం అన్నారు. మరి తప్పదు, ఎందుకంటే ఆ పరిస్థితిలో వెంకటకృష్ణ ఉన్నా రఘురామ కృష్ణ ఉన్నా ఇక ఏ కృష్ణ ఉన్నా కూడా మరి జనం వారు చేయని తప్పుకి. ఎందుకంటే ఏ ఎమ్మెల్యేకైనా ఫ్రీడమ్ ఉందా? ఏ ఎమ్మెల్యేతోటైనా ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు మాట్లాడారా? ఏనాడైనా 80% ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా. ముఖ్యమంత్రి చూసి ఒక చిరునవ్వు నవ్వితే నీ జన్మ ధరించింది తప్ప మరి ఏనాడు ఏ ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వంలో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండి మరి వాళ్ళ ప్రజల దగ్గర తిట్లు వీళ్ళు చేసిన దుష్పరిపాలనకి మరి జనాలు వీళ్ళని తిడతా ఉంటే బాధ వస్తుందండి, తప్పదు. కానీ పడాలి, లేదంటే ప్రశ్నించాలి. ముఖ్యమంత్రిని ప్రశ్నించే ధైర్యం ఈ ఎమ్మెల్యేలకు ఎవరికీ లేదు. మరి లేనప్పుడు పడాలి, మరి మాటేమో పడతారు. కార్యక్రమానికి వెళ్లకుండా ఎగ్గొడుతున్నారు, ఏంటి మొహం చాటేస్తున్నారు, దాక్కుంటున్నారు. ముఖ్యమంత్రి చెప్పినా కూడా వెళ్లకుండా వెళ్ళినట్టు కొన్ని పిక్చరైజేషన్ ఇస్తున్నారు. సాక్షి కూడా అద్భుత కల్పనలు రాస్తూ ఉంది. ఒక కొన్ని విషయాలు చెప్తాను నేను మీకు, అంటే మీకు తెలిసే ఉంటాయి బహుశా. కొంతమంది ఎమ్మెల్యేలు తెలివిగా ఏం చేస్తున్నారంటే, ఇవాళ పలానా ఊర్లో గడప గడప కానీ ముందే ఆ వైసీపీ కార్యకర్తలకి చెప్తే వాళ్ళు ఒక 100 మందో 200 మందో పోగొతున్నారు. అక్కడ వాళ్ళతో కూర్చుని ఏదో గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి సభలు చేసేవాళ్ళు కదా, అట్లా ఆ 200 మందితో కూర్చుని ఆ 4 ఫోటోలు సాక్షి వాళ్ళు వచ్చి వీడియోలను ఫోటోలు తీసుకోగానే వెళ్ళిపోతున్నారు. ఈ మరి మేమేం చేస్తాం? మేమేం గడప గడప వస్తారో రాదా? ప్రతి గడపలో కెమెరాలు పట్టుకుని మేము కూర్చుంటున్నాం. ఆడు రావట్లేదు. జనం కూడా గడప గడపకి అక్కడ కూర్చుంటున్నారు, వస్తారేమో అని. నో, దాదాపు సగం విలేజ్లో ఇదే జరుగుతోంది. అవును, జనం కాసు కూర్చుంటున్నారు, వస్తే ప్రశ్నించడానికి ప్రశ్నలతో. అందుకని వీళ్ళు సాక్షి రిపోర్టర్లు మేనేజ్ చేసుకుని 24 ఫోటోలు పంపరా బాబు, నీకు గుణ్యం ఉంటుందని చెప్పి మేనేజ్ చేసుకుంటున్నారు. నిజంగా అదే జరిగిన పరిస్థితి. కానీ వాళ్ళకి అంతకన్నా ఆప్షన్ లేదండి, వాళ్ళకి అంతకన్నా ఆప్షన్ లేదు. కానీ ముఖ్యమంత్రి గారు సాక్షి పేపర్లో చక్కగా అసలు ఆ గడప గడపకే అద్భుతమైన స్పందన అని మా మంత్రి కారుమూరి నాసిరావు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అలాగే ఎన్ని మంది ఎన్ని తిట్టినా కూడా మా అవంతి శ్రీనివాసరావు కూడా మొన్న ఎక్కడో స్టేట్మెంట్ చూసా, గడప గడప గడపకే స్పందన అత్యద్భుతంగా ఉందని. మరి నిజంగా వాళ్ళు ఊహించింది ఒక దానికన్నా భిన్నంగా ఉంది కాబట్టి మరి గడప గడపకే స్పందన డెఫినెట్గా స్పందన తీవ్రంగా ఉంది. స్పందన చాలా తీవ్రంగా ఉన్న మాట నిజం.
అదీ పాపం వీళ్ళు చెప్పి సెన్స్ లో మరి అలాగా వ్యంగ్యంగా స్పందన మామూలు